పదేళ్లలో కేసీఆర్ను ఒక్కసారి కూడా కలవలేదట. ఈయన ఎమ్మెల్సీ 10 ఏళ్లలో కేసీఆర్ను ఒక్కసారి కలవలేదు. 30 సార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు 10 రోజుల్లో 4 సార్లు సీఎం రేవంత్ను కలిశాను. టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి, ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి గారు కేసీఆర్ని దాదాపు 30 సార్లు రిక్వెస్ట్ లెటర్ పెట్టిన ఒక ఎమ్మెల్సీ రిక్వెస్ట్ పెట్టి మిమ్మల్ని కలవాలి, మా టీచర్లు అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన విషయంలో కానీ, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించిన విషయంలో కానీ, స్కూల్స్కు సంబంధించిన విషయంలో కానీ, విద్యాశాఖకు సంబంధించిన విషయంలో కానీ, ఏదో ఒకటి మీతో మాట్లాడాలని చెప్పేసి 30 సార్లు ఆయన రిక్వెస్ట్ లెటర్ పెడితే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు పాపాన పోలేదు. ఆయన కేవలం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లాంటి వాళ్ళే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్లు సైతం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు సైతం, ముఖ్యంగా అందులో దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏమైనా మినిస్టర్లు అనేది వాళ్ళు ప్రగతి భవన్ పోయి మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిని కలవాలంటే వాళ్ళకు నో ఎంట్రీ బోర్డులే. ఓ సంతోష్రావుకో, కేటీఆర్కో, కవితకో, హరీష్ రావుకో తప్ప మిగతా ఎంపీలకు, మిగతా మినిస్టర్లకు కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు అయితే కనీసం సీఎం కేసీఆర్ను వాళ్ళ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పనులకు వచ్చేదంటే వాళ్ళతో ఫోటో దిగడం తప్ప ఎక్కడా కూడా కనీసం ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్ పోయి ఆయనతో ఛాయ తాగినటువంటి పాపం అవ్వలేదు. 119 మంది ఎమ్మెల్యేల్లో 19 మంది పోయింటారు కావచ్చు, కానీ 100 మందికి అపాయింట్మెంట్ దొరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి గారు అంటే మొత్తానికి అయితే ఎమ్మెల్సీ కూడా ఈరోజు నేను 30 సార్లు అపాయింట్మెంట్ అడుగుతూ కూడా ఇయ్యలేదని చెప్పేసి చెప్తున్నానంటే ఆనాడు ఆ రాజరిక పాలన ఎంత దారుణాతి దారుణంగా కొనసాగిందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పాలన సంబంధించిన విషయంలో ఆయన మళ్ళీ పార్టీకి డబ్బా కొట్టేటువంటి వ్యక్తి కూడా కాదు. నర్సిరెడ్డి అనే వ్యక్తి కమ్యూనిస్ట్ భావజాలతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన క్లియర్గా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి. అట్లాంటి ఎమ్మెల్సీకి కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే, ఈరోజు రేవంత్ రెడ్డిని 4 సార్లు కలిసిన అంటున్నాడు, మరి రేవంత్ రెడ్డి 4 సార్లు కలిసినంత మాత్రమే గొప్పవాడు అయిపోతారా అంటే, రేపు రోజున మీరు ప్రజా సమస్యల్ని, ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యల్ని, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన విషయంలో మీరు ఆయన ముందుకు ఏ సమస్యలు తీసుకుపోతున్నా, వాటిని ఇంతవరకు ఆయన వాటి మీద చర్యలు తీసుకుంటా అనే విషయాన్ని చూసిన తర్వాతనే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది.